శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన ఆరోపణల మీద తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా నిజ నిర్ధారణ కమిటీ సమగ్ర నివేదిక అందజేసింది. శ్రీవాణి ట్రస్టును టీటీడీ పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసింది. శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన వివరాలను తెలుసుకోవడం జరిగింది. అదే క్రమంలో తిరుమలలో తిరుపతి రేణుగుంట విమానాశ్రయంలో ఈ దర్శనం టికెట్లను కూడా జారీ చేస్తున్నారు. మొట్టమొదట కోటా లేకుండా టికెట్లు ఇవ్వడంతో 2900 వరకు గరిష్టంగా కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు ఎక్కువ సమయం ఉండే పరిస్థితి లేకుండా ఉండడం కోసం ఈ కోటాను తగ్గించి 1000కి పరిమితం చేశారు. ఆ క్రమంలో ఇప్పుడు 500 తిరుమలలో ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు, ఆఫ్లైన్ ద్వారా ఒక 500 ఇస్తున్నారు. ఈ ఆఫ్లైన్లో ఇచ్చే 500 టికెట్లలో తిరుమలలో 400, విమానాశ్రయంలో ఇటీవల వరకు 100 టికెట్లు అడిచారు. అక్కడ అనుమతి నిరాకరించడంతో దీన్ని కూడా తిరుమలలోనే ఇప్పుడు ఇస్తున్నారు. సో ఈ 500 టికెట్లు ఎలా జారీ అవుతున్నాయి అనే వ్యవస్థను కూడా మేము కమిటీగా పరిశీలించడం జరిగింది. డిజిటల్ పేమెంట్స్ రూపంలోనే దీంట్లో జరుగుతున్నాయి. మేము తిరుమలలో ఉండే కౌంటర్ చూసాం, విమానాశ్రయంలో కౌంటర్ చూసాం. ఆడ 2 ఇది పెట్టారు, ఈ మిషన్, మన స్వైపింగ్ కార్డు స్వైపింగ్ మిషన్స్ పెట్టారు. 1 10,000 రూపాయలకి, 1 5,000 రూపాయలకి. 10,000 రూపాయలకు వచ్చి శ్రీవాణి ట్రస్ట్ విరాళం, 500 రూపాయలు వచ్చి బ్రేక్ దర్శనం డబ్బు. దీంట్లో స్వైపింగ్ చేసిన 10,000 రూపాయలకు స్వైపింగ్ చేస్తే నేరుగా అకౌంట్కి వెళ్తుంది, 500 రూపాయలు స్వైపింగ్ చేస్తే నేరుగా అకౌంట్కి వెళ్తుంది. కాబట్టి నగదు నేరుగా ఎక్కడా చేతులు మారలేదు కాబట్టి రూపాయి కూడా బయట పోయేదానికి అవకాశం లేదు. అటు ప్రాథమికమైన అంశ పరిశీలనతోనే మనం తేల్చేయచ్చు, తెలిపింది కూడా ఆ విషయం వరకు. ఇక్కడ ఏమైనా ఆస్కారం ఉందా అంటే లేదని వాళ్ళకు కూడా తెలుసు. ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళు కూడా పదవుల్లో ఉన్నారు, అత్యున్నత పదవుల్లో ఉన్నారు, దీన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. టీటీడీలో కూడా పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, అయినా చేస్తున్నారు. సో రాజకీయ ప్రయోజనాల కోసం దీని మీద రాయకండి, సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.